కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో శ్రీ సీతారామాంజనేయ స్వామివారి రథోత్సవ వేడుకలు కర్నూలు పండుగగా జరిగాయి. కడిమెట్ల సింగిల్ విండో చైర్మన్ ఆర్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కుంభ ఉత్సవాన్ని ప్రారంభించారు. వేద పండితులు రఘునందన శర్మ హోమం చేయగా పోలీసు సిబ్బంది పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ నాయకులు కె జగన్మోహన్ రెడ్డి, గ్రామీణ సీఐ బిఏ మంజునాథ్, ఎస్ఐ కె రామసుబ్బయ్య, నందనవరం ఎస్ఐ జె నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి వారి మధుర మంగళకరమైనటువంటి రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈరోజు ఉదయం నుంచి పొద్దున 6 గంటలకు సుప్రభాతము సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వాముల వారికి పంచామృత అభిషేకము, ఆకుపూజ, అంచన, మహానైవేద్యము, సీతారాముల వారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగినాయి. ఇక సాయంత్రం 5 గంటలకు స్వామివారి మహాత్మీ కార్యక్రమం ముందుకు జరుగుతుంది. వేలాదిగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా కరోనా వైరస్ వ్యాధి కారణం చేత అందరూ కూడా తప్పనిసరిగా మాస్కులు వేసుకొని శానిటైజర్ వేసుకుంటూ సమదూరాన్ని పాటిస్తూ లోక కళ్యాణం కొరకు